అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మద్యపాన నిషేధం చేస్తానని కామెడీ చేసింది ఎవరు? మూడు రాజధానుల్లోని కామెడీ చేసింది ఎవరు? పెన్షన్ 3000 రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్లో పడతాయని కామెడీ చేసింది ఎవరు? సిపిఎస్ రద్దు చేస్తారని కామెడీ చేసింది ఎవరు? జాబ్ క్యాలెండర్ ఇస్తారని కామెడీ చేసింది ఎవరు? కామెడీ మొత్తం వాళ్ళు చేసి నన్ను కామెడీ అని అంటారు, ఎంతవరకు కరెక్ట్? మీరే గమనించాలి ఇదంతా. కాబట్టి మేమంతా జస్ట్ ప్రొఫెషనల్ కమెడియన్స్, వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే మేము కాదని మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి మనకి, నేను బీటెక్ చదువుకున్నాను, నాకు అన్ని విషయాల మీద అవగాహన ఉంటే తప్ప నేను మాట్లాడను. నేను చెప్పే పాయింట్కి ధైర్యంగా దానికి, నేను ఒక పాయింట్ మాట్లాడితే ఆ పాయింట్ని మీరు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంగా మీరు ఏదైనా చెప్పగలిగితే చెప్పాలి. కానీ ఈ వైసీపీ సోషల్ మీడియాకి తెలిసింది ఒక్కటే, ఎవడైనా ఎదురు ప్రశ్నించి మాట్లాడాడనుకో మహా అయితే వాళ్ళ ఇంట్లో అమ్మనే నాన్ననే తిట్టడం, లేకపోతే ఇంకోటి ఏదో క్రియేట్ చేసి ఇలాంటివి చేయడం మీరే గమనించుంటారు. సొంత చెల్లెలు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి అలా జాయిన్ అయిన వెంటనే ఆవిడ్ని కూడా ఏవేవో రాసేసి ఏవేవో చేసేసి ఆవిడ్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం, ఎంత కాదనుకున్నా ఆయనకి చెల్లెలే కదా, అలాంటి ఆవిడ్ని కూడా సోషల్ మీడియాలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారో మీ అందరూ చూసుంటారు. కాబట్టి ఈసారి మీరందరూ గమనిస్తే, ఇలా మొన్న ముద్రగడ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన అన్నారు ఏమన్నారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినకపోతే నేను అసలు పేరు మార్చుకుంటాను. ఆయన మనం ఇప్పటి నుంచే పేరు మార్చి పిలవచ్చు, ముద్రగడ పద్మనాభారెడ్డి గారు కానీ, ఎందుకంటే ఆయన అక్కడ పవన్ కళ్యాణ్ గారు 100,000కి పైగా మెజార్టీతో గెలిచేస్తారు, అందులో ఏ డౌట్ లేదు. కాబట్టి ఎంతమంది ముద్రగడలు వచ్చినా ఈసారి అందరూ గాజు గ్లాసు ముద్రకి వేయడానికి ఫిక్స్ అయ్యారు, అవునా కాదా? వీళ్ళు చెప్పేవి వాళ్ళ ఇంట్లో వాళ్ళే వినట్లేదు, జనాలు ఎందుకు వినాలి? మీరు ఒకసారి మీరందరూ దీన్ని కూడా గమనించాలన్నమాట. ఇన్ని కోట్లు పెట్టి ఒక ప్రజావేదిక కట్టేస్తే దాన్ని కూల్ చేయడం అంటే, దాంట్లో నీకు నచ్చకపోతే దాన్ని పేరు మార్చడమో లేకపోతే దాంట్లో ఇంకేదన్నా చేయడమో, దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప అంత డబ్బు ఖర్చు పెట్టి కట్టడం, వీళ్ళు కూల్చడం, ఇలా చేసుకుంటూ పోతే ఆ నష్టం అంతా ఎవరి మీద? మళ్ళీ మన మీద వేస్తారు ఆ డబ్బులు మొత్తం. అక్కడ కూడా ఒక్క సమస్య పరిష్కారం కాలేదు, ఒక్క అభివృద్ధి జరగలేదు, అవినీతి తప్ప ఏమీ లేదు. ఇవన్నీ చూసి కూడా ఇంకా మనం ఓటేస్తే ఇంకా దానికి వేరే అంటే, ఈ కులపిచ్చి, లేకపోతే మా తాత ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి మేము ఇంకా ఆ పార్టీలోనే ఉంటాం, ఇలాంటి పిచ్చి అంతా వదిలేసి ఈసారి మనం నిజాయితీ వైపు నిలబడితే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అలాగే నాదెండ్ల మనోహర్ గారు మీ అందరికీ తెలుసు కదమ్మా, ఆయన ఉన్నప్పుడు ఈ తెనాలికి ఏదైతే అభివృద్ధి చేశాడో స్టిల్ ఆ అభివృద్ధి అవే కనపడుతున్నాయి తప్ప కొత్తగా తెనాల్లో ఏమి అభివృద్ధి జరిగినట్టు మీరు ఎక్కడా చూస్తుంటారు. నాదెండ్ల మనోహర్ గారు ఎంత మంచి వ్యక్తి అంటే, ఆయన ఎలాంటి సపోర్ట్ చేస్తారంటే ఒకే మాట అన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే మీతో పనిచేస్తాను, మీరు ఓడిపోతే ఇంకా ఎక్కువ పనిచేస్తాను మీతో కలిసి అని చెప్పిన వ్యక్తి మన నాదెండ్ల మనోహర్ గారు. అంటే నాదెండ్ల మనోహర్ గారు ఏ పార్టీలోకి వెళ్ళినా ఆయనకు ఖచ్చితంగా ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చి అక్కడ కూర్చోబెడతారు, మిగతా ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా. కానీ అలా డబ్బు కాసిపడో లేకపోతే సీటు కాసిపడో ఆయన వెళ్ళిన వ్యక్తి కాదు, ఒక నిజాయితీ గల వ్యక్తి దగ్గర పనిచేద్దామని ఫిక్స్ అయ్యాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన ఓడిపోయినా కూడా ఆయనతోటే ఉన్నాడు, ఆయనతోనే తిరుగుతున్నారు, ఆయనతోనే నిజాయితీగా పనిచేద్దామని ఫిక్స్ అయ్యాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే ఎవరైనా సరే జేబులో నుంచి తీసివ్వడం తప్ప జేబులు నింపుకునే పని ఎప్పటికీ చేయరమ్మా. మీరు ఇది గమనించి ఈసారి తెనాల్లో గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి ఈ టోటల్ సరౌండింగ్స్లోనే మన తెనాలకి ఎక్కువ మెజారిటీ రావాలని మీ అందరి ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.